నమస్తే అండి నేను విజయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టూ జెడ్ ఈరోజు మనం తయారు చేసుకునే ఐటెం బేబీ పొటాటోస్తో సిక్స్టీ ఫైవ్ అండి ఇలా మనకందరికీ చాలా ఇష్టమైన ఈ సిక్స్టీ ఫైవ్ని ఇలా చిన్న చిన్న పొటాటోస్తో చేస్తే చాలా బాగుంటుందండి ఇలా నాకు మార్కెట్లో దొరికిన చిన్న పొటాటోస్ తెప్పించాను ఈ పొటాటోస్ని ఒక గిన్నెలో వేసి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి అంటే చాలా తొందరగా ఉడుగుతాయి ఇది పూర్తిగా ఉడకనివ్వకుండా కొద్దిగా ఉడికిన తర్వాత మనం పైన పొట్టు తీసుకుని రెడీ చేసుకోవాలి అలాగే ఒక ఖాళీగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా పొడి రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూన్ వరిపిండి అంటే బియ్యం పిండి మెత్తగా ఆడించుకున్న పిండి వేసుకోవాలండి ఇది ఒకసారి పూర్తిగా కలపాలి ఇలా ఒకసారి అంతా పూర్తిగా కలిసిన తర్వాత మనం పొట్టు తీసి రెడీ పెట్టుకున్న బేబీ పొటాటోస్ని ఇందులో వేసి మొత్తం అన్నిటికీ మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి కారం అంతా అయ్యేలాగా మొత్తం కోట్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుతూ మొత్తం కలపాలి ఇలా పూర్తిగా కలుపుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ వెలిగించే స్టవ్ పైన ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయింది తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బేబీ పొటాటోస్ని కొద్ది కొద్దిగా అంటే ఎక్కువ అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా నెమ్మదిగా అంటుకోకుండా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూడడానికి అంత బాగున్నాయి కదా నిజంగా తినడానికి కూడా చాలా బాగున్నాయండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అయితే ఇది మామూలుగా ఉన్న పొటాటోతో కూడా మనం చేయొచ్చు కానీ బేబీ పొటాటోస్తో చేస్తే చూడడానికి చాలా బాగుంటాయి కదండీ తర్వాత అదే కళాయిలో ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంటే సరిపోతుందండి ఒకట స్పూన్స్ ఆయిల్ ఉంచి ఒక నాలుగు వెల్లుల్లిపాయ రాకల్ని పొట్టి తీసి చిన్నగా కట్ చేసుకున్నాను ఈ వెల్లుల్లి తరుగు వేసి కొంచెం ఫ్రై చేయాలి కొద్దిగా పచ్చి వదిలే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు వేసి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేయాలి అలాగే నాలుగు మిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇవంతా ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత మనం నిమ్మరసం వేస్తే బాగుంటుందండి ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఒకసారి కలిపి మనం గట్టి పెరుగు తీసుకున్నాం కదా ఆ పెరుగును కూడా ఇందులో వేసుకోవాలండి అయితే పెరుగు గడ్డ కింద లేకుండా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బాగా కలపాలి కలిపిన పెరుగును వేసి ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉండగా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ని కూడా వేసి ఇలా బాగా కలుపుతూ గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలి అంటే తొందరగా ఎగురుతుందండి అలా తొందరగా ఎగరాలి నెమ్మదిగా ఎగిరితే మెత్తగా అయిపోతాయి ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి దగ్గరకు వచ్చేస్తుందండి ఇంత మాత్రం వచ్చిన తర్వాత చాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దింపేయచ్చు ఇలా మనకి బేబీ పొటాటోస్ రెడీ అయిపోయిందండి సిక్స్టీ ఫైవ్ అయితే మాకు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇవి నాకైతే చాలా అండి మీరు కూడా ఇంట్లో ఇలా బేబీ పొటాటోస్తో సిక్స్టీ ఫైవ్ ఒకసారి ట్రై చేయండి ఈ బేబీ పొటాటోస్ దొరకనప్పుడు మామూలు నార్మల్ పొటాటోస్తో కూడా మనం ట్రై చేయించండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి Thanks for watching.